నమస్తే, వెల్కమ్ టు యూఏటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, అయితే చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకు గెలుచుకుంది, అంటే డబుల్ డిజిట్ అనుకున్నారు, 8 స్థానాలకు. సో ఇట్లా ఈ గెలుపుని ఎట్లా చూస్తారు సార్? తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల విజయం, ఇది ప్రజల విజయం. 8 సీట్లు వాస్తవంగా 12 నుంచి 14 కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లు. సరే, ఈ టీఆర్ఎస్ పార్టీ వారి మరి బీజేపీ వాళ్ళ అండర్స్టాండింగ్తోని టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కవ్వడం, కొంత అదేవిధంగా రంగారెడ్డి ఆదిలాబాద్ కరీంనగర్ కొంత పార్టీ అంటే మనం గెలిచిన ఇమ్మీడియట్గానే ఇలానే ఎన్నికలు రావడం, ప్రజలు ఇంకా సమాయత్తం కాకపోవడం వల్ల కూడా కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. కానీ ఇప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పు 8 సీట్లు మంచి మెజార్టీతో, అంటే మీరు మహబూబ్ కాన్సెన్స్ కూడా భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది సార్. సో ఎట్లా చూస్తారు అంటే భారీ మెజార్టీ రావడానికి కారణాలు ఏంటంటే? మహబూబాద్ ఒక్కటే కాదు, నల్గొండ, ఖమ్మం, మహబూబాద్ 3.5 నుంచి 4.5 లక్షల దాకా మెజార్టీ, అంటే భారీ మెజార్టీ. అదేవిధంగా మిగతా సీట్లు గెలిచిన సీట్లు కూడా 2 లక్షలు దాటినాయి. అంటే ఎక్కడైతే ఈ 8 సీట్లు గెలిచినామో అది వన్ సైడ్ మెజార్టీతోని అటుపక్క బీజేపీని టీఆర్ఎస్ని కనీసం కన్సిడర్ చేయకుండా ప్రజలు తీర్పిచ్చారు. ఇక మిగతా సీట్లు కూడా కొంచెం ఫోకస్ చేసి ఉంటే తప్పకుండా భవిష్యత్తులో అవి కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు మా ముఖ్యమంత్రి గారు. తప్పకుండా రేపు మనం మేము అందించే ప్రజాపాలన, మంచి పాలన వల్ల డెఫినెట్గా భవిష్యత్తులో పెరిగే అవకాశాలు తప్పకుండా. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి సార్, అంటే మీ డోర్నకల్ నియోజకవర్గంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాంటి అంటే అభివృద్ధి జరిగింది? అసలు వాళ్ళేమో కంప్లీట్గా మా ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది అంటున్నారు. సో మీరు మొన్న ప్రచారంలో కూడా తిరగడం జరిగింది కదా, సో ఎట్లాంటి సమస్యలు బయటకు వచ్చాయి? వారు టీఆర్ఎస్ పార్టీ వారు 10 సంవత్సరాల్లో అభివృద్ధి పక్క పెట్టండి, ప్రజల్ని వంచుకుంటూ పోయారు, మోసపూరితమైన ప్రకటనలు, అదేవిధంగా ఏ పథకం ప్రజల్లో కిందికి చేరవేయలేదు. వారు పథకాలన్నీ చిన్న చిన్న అంటే ప్రజలకు ఆశ పెట్టే పథకాలు, చేప పిల్లలు, గొర్రె పిల్లలు, అదేవిధంగా రైతు బంధు, దళిత బంధు, అన్ని చిన్న చిన్న ప్రజలకు ఇస్తున్నట్టుగా నటిస్తూ వారు మాత్రం మన ఆర్థిక వ్యవస్థను మొత్తం కొల్లగొట్టి ప్రజాధనాన్ని మొత్తం వాళ్ళు కుటుంబం మొత్తం మరి మెక్కింది విషయం తెలిసిందే. మన మేడిగడ్డలో కూడా నాణ్యత లోపం, మోసం, మరి ఏ పథకం చూసినా కేసీఆర్ గారు చివరికి తీసుకుపోయిన పరిస్థితి లేదు. ప్రచార ఆర్భాటాలతో మాత్రం 10 సంవత్సరాలు గడిపేసిర్రు. మన రాష్ట్రాన్ని దాదాపుగా 30-40 సంవత్సరాల వెనుకబాటు కారకుడయ్యండు. కాబట్టి ప్రజలు అది తెలిసి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి కూడా చాలా అనతికాలం, కాబట్టి భవిష్యత్తు ఇంకా ముందుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసమే, ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు, రైతాంగం, ఉద్యోగస్తులు, మహిళలు, వాళ్ళ భద్రత కోసమే వారు పోరాటం చేశారు. కాబట్టి తప్పకుండా మంచి పరిపాలన అందించబోతున్నాం. సార్, ఇంకోటి చూసుకుంటే సెంట్రల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూద్దామని చెప్పి మీరు అనుకున్నారు, కానీ అనుకున్న స్థాయిలో సీట్లు కూడా రాని పరిస్థితి. సో ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా వారి సమిష్టి అంటే వారి కృషి మనందరం చూసిందే. వాస్తవంగా మోడీ ట్రాప్లో పబ్లిక్ పడ్డారు. 400 అనేసరికి, ఈ బార్ 400 అనేసరికి నిజంగానే మళ్ళీ మోడీ ప్రభుత్వం వస్తుందని పబ్లిక్ కొంత మైండ్ గేమ్, మోడీ గారు ఆడిన మైండ్ గేమ్లో కొంత ట్రాప్ అయ్యారు. అదర్వైజ్ సెక్యులర్ పార్టీ, నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సింగిల్గా 100 సీట్లు గతంలో కంటే చాలా డెవలప్ అయింది. అదేవిధంగా ఇండియా కూటమి కూడా దాదాపుగా అధికారానికి దగ్గర వచ్చి కేవలం 30 సీట్లు ఇంకో మనకి ప్రజలు ఇచ్చి ఉంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం ఉండేది. తప్పకుండా ప్రజలు కూడా బాధపడుతుంటారు. దీన్ని మనం భవిష్యత్తులో దీన్ని ఇంకా అభివృద్ధి ఇంకా డెవలప్ చేసుకునే కార్యక్రమాలు కూడా రాహుల్ గాంధీ గారు చేపడతారు. ఇంకోటి చూసుకుంటే ధాన్యం కొనుగోలు విషయంలో కూడా, అటు 500 బోనస్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేస్తున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ అంటుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను మొత్తం కొల్లగొట్టిన కేసీఆర్ఏ మోసం చేసిరని కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలో వచ్చి జస్ట్ 4-5 నెలలు ఆర్థిక వ్యవస్థ మొత్తం అక్కడ దెబ్బతీసిన వ్యవస్థలో ఈరోజు ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పారు. ఈ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన కేసీఆర్ను మోసం చేసినని చెప్పాలనా ప్రజలు, లేకపోతే రాగానే మనం ఇవ్వలేదని చెప్పి ప్రజలేం అనుకోవట్లే. కేసీఆర్ గారు ఏంటంటే అత్యుత్సాహంతో అతిగా మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వారు చేసిన దెబ్బ ఆర్థిక దోపిడీ ప్రజలకు ఇంకా వివరించే కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలకు 500 కాదు, ఇంకా వేరే వేరే కార్యక్రమాలు చాలా చేపట్టాలని ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థ మొత్తం కేసీఆర్ కదా కొల్లగొట్టింది, అది ప్రజల్లో మేము తీసుకెళ్లే కార్యక్రమం తప్పకుండా ఇస్తాం, బోనస్ ఇస్తాం, అదేవిధంగా మిగతా హామీలు కూడా నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.